హలో నమస్తే అన్న. ఏంట్రా ఎగస్టాల్ చేస్తున్నావా? ఒకటి వేసానంటే తెగుద్ది. వీళ్ళెవరో కత్తులు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు మావా. బాయ్, నీకోసం ఎవరో వచ్చారు. చెప్పకపోతే పీక తెగుద్ది మావా. వీళ్ళకి ఏరియా గురించి తెలిసినట్లేదు. సొంత కొంచెంతో సమాధి కట్టుకోకుండా మావాడు. ఎవడు సేటు రావయ్యా రా. ఆ రోజు ఎవరు లేకుండా చూసి కొట్టి వెళ్ళారు కదా. మర్యాదగా వెళ్ళు, బాలుకు తెలిసిందో. రమ్మన్రా కొడుకుని, రమ్మన్రా చూద్దాం. ఏయ్ పిలవరా, ఆడి కోసం వచ్చావరా, పిలవరా. ఏంట్రా అలా చూస్తున్నావు, ఎవడరా ఇక్కడ బాలు? బాలు ఎవరండి? బాలుని అడుగుతున్నా. సునామీ వస్తుందని తెలిసి శనక్కాయలు అమ్మడానికి వచ్చారే. వాళ్ళకి ఎంత కోపం ఉండాలి? మన బాలు చేతికి సిక్కారు కదా. ఈ కాలుగతే అదో గతే. ఎలాండి ఎలాండి పని చూసుకోండి. వెళ్ళండి వెళ్ళండి, పని చూసుకోండి, వెళ్ళండి. వదిలేరా, గొప్పింటి పిల్లరా, నా మాట వినరా, గొడవైపోతారా. రా రా రా. కానీ రా, పొడి చేస్తాను రా. కానీ పొడి చేస్తాను. పొడవమంటుంటే సెటో చూసి ఇంటికి తీసుకెళ్ళు పోదమ్మా. నువ్వేది దీవాలకు నేను చూడాలి. తగలకూడని చోట్ల తగులుంటే ఏమై ఉండేది? సరసు పసుపు నూరి పట్టువేయి, బయట రా. అవునయ్య గారు. ఒంట్లో శక్తి ఉన్నంత వరకు అది చెయ్యి ఇది చెయ్యి అని చెబుతుంటారు. రేపు కాలో చెయ్యబోయిందనుకో అంకాళమ్మ గుడి దగ్గర కూర్చొని బూస్ట్ ఎత్తుకోవాలి. ఏమయ్యా, తినేది గుప్పెడన్నం, అది నిజాయితీగానే సంపాదించుకొని తినొచ్చు. అది వదిలేసి ఏమైనా తిన్నావా? ఏందమ్మా సమతే, మా కొట్టు మీద ఎప్పుడు దయ చూపిస్తా? ఇదిగో ఇయ్యాలి వచ్చానుగా. అవును, సేటు గారు మాలేసుకున్నారు కదా. మరి సేటు మాల తీస్తాడు. మా సుసి వచ్చింది కదా, మాలేసుకుంటే నీసు చేయడం కుదరదు. నీసు లేకపోతే మాకెవరికి ముద్ద దగ్గదు కదా. తనేమో పెద్దింటి పిల్ల, ఉన్నంత వరకు రుచిగా వండి పెట్టాలి కదా, అందుకే మాల తీస్తాడు. అయితే మాల తీసి ఎంత దగ్గర బంధువులా? మరే
సుశీల్ నాన్న దగ్గరే మన సేటు 15 ఏళ్లకు పైగా పనిచేశాడు. అప్పుడే నడివిరిగి మన సోదరు గారి దగ్గర పనిలో సేరాడు. సుసి మన సేటు ఎత్తుకు పెంచిన పిల్ల. మా పిల్ల చిన్నప్పుడు సుసి వాడిని ఎదుగెదుగుదో మాటల్లో పెట్టి ఎముకలేత్తనో. నువ్వు ఇంటికి వెళ్ళు సుమతి, మెత్తడి ముక్కలు చూసి పట్టుకొస్తాను వెళ్ళు. అట్టగే వచ్చేటప్పుడు వడ్డీ డబ్బులు మర్చిపోక. నీ చేత్తో ఉండే పులుసులో ఇవన్నీ ఉడికి పోవాలని ఎంతగా ఆశ ఎదురు చూస్తున్నా చూడక. ఇదిగో సొల్లు కబుర్లు ఆపి బుట్ట తీసుకొని ఇంటికి అడిగినా. చేపలు రొయ్యలు బంబిడేలే. రూమ్ చాలా ప్రెజెంట్ గా ఉంది అంకుల్. ముందే నా రూమ్. నువ్వు వస్తున్నావు అనగానే కొత్త టీవీ, కొత్త ఫ్రిడ్జ్, కొత్త ఏసీ అదర కొడుతున్నావు సెట్టు. ఆ కాలు దించరా. నిజంగానా? నేను ముందుగానే చెప్పాను కదా అంకుల్ నా కోసం స్పెషల్ గా ఏం చేయొద్దని. నువ్వు ఇక్కడ ఉన్నంత వరకు బాగుండాలి అంతే. మంచి స్మెల్ వస్తుంది, మటన్ ఫిష్. సుమతి నీ కోసం కిచెన్ లో మిలిటరీ హోటల్ నడుపుతుంది. ఏంటి అంకుల్, బెంగళూరుకి వచ్చే ఉద్దేశమే లేదా? నువ్వే వెళ్ళి తీసుకోపో. పెళ్ళాడువా నువ్వు? సేటు దీన్ని ఎక్కడ పెట్టాలి? అక్కడ పెట్టు. సేటు కొంచెం నీళ్ళు ఇవ్వు. వినిపించలేదు. సుమతి కొంచెం మంచి నీళ్ళు ఇవ్వు. ఏ నువ్వే తీసుకొని తాగ. అందరికి నేను పని చెప్తుంటే ఇటు నాకు ఆర్డర్ రాస్తా. అతను ఎంత టైర్డ్ అయి వచ్చాడు, మంచి నీళ్ళు అడిగితే ఇవ్వకూడదా? వద్దు శశి. అయ్యా నీకు ఆడి గురించి తెలీదమ్మా. లేదు లేదు, ఒక్కసారి చూస్తే చాలు ఎవరైనా వాళ్ళు తెలుసుకోవచ్చు. అతను చాలా మంచివాడు. బాలు మంచాడా? అయిపోయా. అదే మంచి నీళ్ళు అడిగారు కదా, ఎవరు పట్టించుకోలేదు. నువ్వు చాలా మంచిదాను సుసి. సుసి ఆ ఫ్యాన్ కొంచెం ఆన్ చేయవా, బాగా వేడిగా ఉంది. సుసి ఆ ఫ్యాన్ కొంచెం ఇటువైపు దిప్పు. ఇటు ఇటు ఇటు. ఏ సుసి కొంచెం లెఫ్ట్ దిప్పు. లెఫ్ట్ లెఫ్ట్. అంతే, అలాగే వచ్చు స్టడీ. సుసి ఆ టేబుల్ కొంచెం ఇటువైపు జరపా. ఏంటి పెయిన్ అమ్మడు? జరుపు. కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. ఓవర్గా ఉందా? సరే నేనే పెట్టుకుంటానులే. కొంచెం పెయిన్ గా ఉంది, నీ చేత్తోనే రాసేవా? అదే ఆ పంచ్ ఇచ్చినప్పుడు కొంచెం లాక్ అయింది, ప్లీజ్. ఏం చెట్టు విశేషమా? మటన్ ఫిష్ కొన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒట్టి పొకారు మొత్తం లాగించేస్తాడు, మనకేం మిగిల్చడు. చూసి దిక్కులు చూడకుండా పంచ్ చూడు. జాగ్రత్త, మెల్లగా కొంచెం వెనక. మసాజ్ కూడా సరిగ్గా చేయడం తెలియట్లేదు నీకు. మసాజ్ ఏమంటే కైమా గుడ్డ కొడతావంటి? గొంతు తీసుకెస్తాను. హోర్నీ బాగుంది సీను. అక్కడ దెబ్బలు తినోడు హాస్పిటల్ పడుంటే నీకు ఇక్కడ ఆయిల్ మసాజా? ఏంటి బాలో, ఈ రోజు ఫైట్ లో కొంచెం ఫోర్స్ ఎక్కువైనట్టుంది. లేదు, ఫింగర్ కొట్టమనేసరికి బ్లడ్ కొంచెం హీట్ అయిందిరా. కరెక్ట్ గా చెప్పా. ఏంటి కరెక్ట్ కొట్టానంటే? అదేదో మంచి ఫిగర్ అయినా పర్వాలేదు, ఒక చెత్త ఫిగర్ కి ఇంత బిల్డప్. మంచి ఫిగర్ చెత్త ఫిగర్ ఫిగర్ ఫిగరేగా. అవును చూసి. ఎవరా ఫిగర్? నువ్వే? నేను? నీకు ఎంత కొవ్వుంటే నన్ను పేయండి. వాళ్ళమ్మ చనిపోయిన తర్వాత రకరకాల సమస్యలతో జీవితం మీదే విరక్తి పెంచుకుంది. ఇక్కడ ఉన్నంత వరకు ఇదే నవ్వు సంతోషం తన ముఖంలో ఉండాలి. జాగ్రత్త.